నువ్వు గబ్బర్ సింగ్ లాగా సినిమాల్లో యాక్ట్ చేసినట్టు కాదు, రాజకీయాల్లో యాక్ట్ చేయటువంటి. ఇంకొక మాట చెప్తున్నా, మీరు నువ్వు కనీసం విప్పుకి చీపు విప్పుకి కూడా తేడా తెలియదు. నాకు చంద్రబాబు గారు ఇచ్చింది విప్పు, నువ్వు చీపు విప్పు అని చెప్తున్నావు. నన్ను ఆ మాత్రం అవగాహన ఉండాలి. ఊరికి నువ్వు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నావంటే ఊరినే యాగాభోగిగా దారైపోయే దానేలాగా నువ్వు మాట్లాడటానికి సరిపోవు. ఎందుకనంటే నువ్వు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఈ రోజున ఈ దేశంలో ప్రధానమైనటువంటి రాఫెల్ కుంభకోణం గురించి మరి అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక్కసారైనా దాని గురించి నోరుప్పావా? నువ్వు ప్రత్యేక హోదా 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 అన్నావు, ఆ హోదా అన్నావు, ప్యాకేజీ ఒక పాచిపోయినటువంటి లడ్డు అన్నావు. ఏ లడ్డు తీసుకుని ఢిల్లీలో ఆ పాచిపోయిన లడ్డు నీకు కూడా ఏమైనా అందిందా? ఎందుకని హోదాని మర్చిపోయావు? మరి ఆ విషయాల్ని నీకు ఎందుకు గుర్తు రావటం లేదు? నువ్వు ఆ విషయాల మీద ఎందుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నావు? ఎందుకు ఈ రకంగా మరి మాట్లాడుతున్నావు? దిగజారి ఒక బజారు నాయకుడిలాగా దిగజారిపోయే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో ఈ జందులూరులో? నువ్వు ఇక రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు, నాకు జందులూరులో నేను శాసనసభలో అడుగు పెట్టనీయకూడదు ప్రభాకర్ నేను అనుకుంటే ఎస్ నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు, నువ్వేదో 18 ఏళ్ళలోని మీసాలలోని పోటీకి పెడతానంటున్నావు. 18 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఓటుకు అయితే వస్తుంది తప్ప శాసన చట్టసభలకి పోటీ చేయడానికి అనర్హుడనే విషయం కూడా నీకు రాసిచ్చిన వాళ్ళు తెలీదా? నీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతూ ఉన్నాను ఈరోజు నేను. అదొక్కటే కాదు, మీరు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే, ఈరోజు కాదు ఎప్పుడైనా సరే, నా యొక్క రెండో వైపు చూడు. చూసిన తర్వాత నేను నిజంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తినే అయితే శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా. నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, నేను ఒక్కడగా వస్తా. మీడియాను పెట్టుకుంటావో ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. నువ్వు ఒక టీవీని కొనుక్కున్నావు, దాంట్లో అసెంబ్లీ రౌడీని అంటున్నావు. నన్ను నాకు నా బొమ్మ పెట్టి మరి అసెంబ్లీ రౌడీని పెడితే నేను మధ్యాహ్నం టీవీ చూస్తూ ఉంటే నా పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాడు భోజనానికి, అది చూసి అడుగుతున్నాడు నన్ను, నాన్న అసెంబ్లీ రౌడీ అని పెట్టాడు, ఆ అక్షరాలు చదివి ఈ బొమ్మ పెట్టాడు, ఇది నువ్వు అసెంబ్లీ రౌడీ అంటాడేంటి, పవన్ కళ్యాణ్ హీరో అంటున్నాడు నన్ను. అంటే దాని అర్థం నేను అసెంబ్లీ రౌడీ అంటున్నావు. ఎస్, అసెంబ్లీ రౌడీ శివాజీ ఎలా గెలిచాడో నీ మీద శివాజీ లాగా నేను గెలిచి ఈ అసెంబ్లీ రాకపోతే నేను మళ్ళీ ఈ జనంలో మళ్ళీ ఒక్కరోజు కూడా కనపడటం కూడా ఇష్టపడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను.